కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పారు. అద్దంకి దయాకర్ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంటే తమకు గౌరవం ఉందన్నారు. అద్దంకి దయాకర్పై చర్యలుంటాయని పేర్కొన్నారు. తెలంగాణ సాధనలో కోమటిరెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పారు. అద్దంకి దయాకర్ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంటే తమకు గౌరవం ఉందన్నారు రేవంత్ రెడ్డి. అద్దంకి దయాకర్పై చర్యలుంటాయని పేర్కొన్నారు. తెలంగాణ సాధనలో కోమటిరెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పారు. అద్దంకి దయాకర్ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంటే తమకు గౌరవం ఉందన్నారు. అద్దంకి దయాకర్పై చర్యలుంటాయని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ సాధనలో కోమటిరెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు. సమావేశంలో హోంగార్డ్ ప్రస్తావన మరియు మునుగోడు బహిరంగ సభలో అద్దంకి దయాకర్ మునుగోడు పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఉద్దేశించి పరుషమైన పదజాలం వాడడంతో వారెంతో మనస్తాపానికి గురైనరు. వారు పీసీసీ అధ్యక్షుడిగా నన్ను సారీ చెప్పాలని డిమాండ్ చేసిండ్రు. అన్కండీషనల్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సారీ చెప్తున్నా. ఇట్లాంటి చర్యలు, ఇట్లాంటి భాష ఎవరికి మంచిది కాదు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి రాష్ట్ర సాధనలో పాత్ర పోషించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇట్లా అవమానించే విధంగా ఎవరు మాట్లాడినా తగదు. తదుపరి చర్యల కోసం క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి గారికి సూచన చేయడం జరుగుతుంది. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కేసార్ ఫోన్ లైన్లో అందిస్తారు. కేసార్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న చేసినటువంటి కామెంట్స్ మీద రేవంత్ రెడ్డి స్పందించారు. బహిరంగ క్షమాపణ చెప్తున్నట్టుగా ప్రకటించడం అంటే పార్టీలో అంటే రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని దూషించి చేసిన ఢిల్లీలో చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఒక మీడియా ప్రతినిధి అడిగినప్పుడు హోంగార్డ్ తో పోలుస్తూ నన్ను కామెంట్ చేశారు. ఇది తీవ్రంగా పరిగణిస్తూ అనేటువంటి అంశాన్ని నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడినప్పుడు స్పష్టంగా చెప్పారు. అలాగే అద్దంకి దయాకర్ విషయంలో కూడా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అద్దంకి దయాకర్ నన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు అంతా కూడా అక్కడే ఉన్నారు, కావాలని అద్దంకి దయాకర్తో నన్ను ఆ రకంగా మాట్లాడించారు అనేది వెంకటరెడ్డి చెప్తున్నటువంటి మాటలు. అయితే ఈ వెంకటరెడ్డి చేసినటువంటి డిమాండ్స్ కు రేవంత్ రెడ్డి స్పందించారు. తను వెంకటరెడ్డి అంటే తనకు ఎంతో గౌరవం. ఆయన తెలంగాణ ఉద్యమంలో ఎంతగానో పనిచేశారు. ఆయన విషయంలో ఎక్కడ కూడా కించపరిచే ఉద్దేశం కానీ తులనాడే ఉద్దేశం కానీ ఎక్కడ తనకు లేదు అనే అంశాన్ని స్పష్టంగా చెప్తూనే ఆయనకు బహిరంగ క్షమాపణ చెప్తున్నాను అనేటువంటి మాట పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. దాంతోపాటు అద్దంకి దయాకర్ మాట్లాడిన అంశాన్ని కూడా ఎక్కడ కూడా సమర్థించేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికీ పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయన విషయంకు షోకాజ్ నోటీస్ ఇచ్చి ఆయన వివరణ తీసుకున్నప్పటికీ మరోసారి వెంకటరెడ్డి తీవ్రంగా నొచ్చుకుంటున్నాడు కాబట్టి మరోసారి అద్దంకి దయాకర్ వ్యాఖ్యల విషయంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ మరోసారి సీరియస్ గా పరిగణించాలి. ఆయన విషయంలో చర్యలు ఉండాలి అనేటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్పండి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసినటువంటి డిమాండ్ కు రేవంత్ రెడ్డి ఒక మెట్టు దిగొచ్చి ఆయన చేసినటువంటి డిమాండ్ మేరకే ఈయన క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా సరే పార్టీలో విభేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా మునుగోడు ఎన్నికల్లో విజయం సాధించాలి అనేటువంటి
ఒక పట్టుదలతో రేవంత్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి. వెంకట్ రెడ్డి మునుగోడు ఎన్నికల ప్రచారానికి వచ్చేదే లేదు, తన క్షమాపణ బహిరంగ క్షమాపణ చెప్పాలి అనేటువంటి రెండు డిమాండ్ ఏవైతే ఉన్నావో అతనికి దయాకర విషయంలో కావచ్చు, రేవంత్ రెడ్డి చేసినటువంటి డిమాండ్స్ విషయంలో రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి ఆయన క్షమాపణ చెప్పడం అనేది ఇప్పుడు వెంకట్ రెడ్డి ఏ రకంగా స్పందిస్తారు, తను చేసినటువంటి డిమాండ్లకు రేవంత్ రెడ్డి దిగివచ్చి క్షమాపణ చెప్పినటువంటి నేపథ్యంలో తాను కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ప్రకటిస్తారా లేకపోతే తిరిగి అదే వైఖరిని కొనసాగిస్తారా అనేటువంటి అంశాన్ని చూడాల్సి ఉంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పారు. అద్దెంకి దయాకర్ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంటే తమకు గౌరవం ఉందన్నారు రేవంత్ రెడ్డి. అద్దెంకి దయాకర్ పై చర్యలుంటాయని పేర్కొన్నారు. తెలంగాణ సాధనలో కోమటిరెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు రేవంత్ రెడ్డి.